What's up, this is Mahesh, you're watching Mahesh Electrical Video Channel. So guys, this video we have Nitro 5 laptop review. So actually, we have 1 week back at this channel, around 63,000. So this video we have an unboxing type in the box, we have a charging cable, and a laptop, and a user manual, and a box type. So this video we have boot up, the 11 ports, and the features we have explained. So if you like this video, please like my channel, subscribe to like button. So first of all, laptop is done. So it basically make two variants at the labis today. Ryzen 5 processor toasted, encoded Intel i5 processor toasted. So Naragiron of the Matra Intel i5 processor to this Kulanino. In the country, they will make SSD under the at like Intel processor could be powerful counter the Gabate. So Nenata than choose Chesknano. So Xad in Acer Nitro 5 i5 processor. Full specs at the Miko Cheptano. So it make operating system Windows 10 home based toasted. Original OS 15.6 inch IPS LCD Full HD display. There are 1920x1080 pixels. There are screen refresh rate. There are 8GB RAM. There are NVIDIA GDX Force 4GB graphic card. There are storage 1TB hard disk, 256GB SSD. So, there are USB ports. There are 4 ports. There are USB 3.2 support. This version 1. అట్లాగ మిగతా రెండు కూడా USB 3.2k సపోర్ట్ చేస్తాయి బట్ అవి వర్షన్ 2 అన్నమాట ఒకటి టైప్ సి పోర్ట్ రెండోది వచ్చేసరికి మీకు మామూలు USB పోర్ట్ అట్లాగే ఒక HDMI పోర్ట్ కూడా ఉంటుంది సో ఇవి USB పోర్ట్స్ గురించి అయితే ఇక బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో బ్యాటరీలో మీకు 4 సెల్స్ అయితే ఉంటాయి మీకు స్క్రీన్ ఆన్ టైం అప్ టు ఇల్లు 10 అవర్స్ అయితే చెప్తున్నారు బట్ రియల్ గా చూసుకున్నట్లయితే మనకి 6 టు 7 అవర్స్ ఆ రేంజ్ లో అయితే రావచ్చు మనకి బ్యాటరీ నార్మల్ గా యూస్ చేసే వాళ్ళకి అసలు మీకు 135 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇస్తున్నారు బాక్స్ లోనే ఇస్తారు మీకు ల్యాప్టాప్ బాక్స్ లో This is 64-bit operating system, so this is laptop speakers. Atlaage meeku dinike rendu speakers aithe untayi, so idaithe stereo speakers aithe kaadu, but DTS Ultra Audio ani cheptunnaru, so ivi kuda baane untayi rendu speaker lo. Atlaage meeku back side rendu cooling fans aithe istaru. Laptop weight gurinchi maatladukunnatlayite deentlo meeku 2.3 kg laptop weight aithe untadi. Idi meeku laptop Acer Nitro 5 laptop specs aithe. So okkasari deeni boot up cheyadam, home screen lo atlaage meeku OS, SSD ant free ga vastundi, hard disk ant free ga vastundi. చూపిస్తాను నేను కెమెరా చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది సో ప్లాస్టిక్ మెటల్ బాడీ మెటల్ అయితే కాదు ప్లాస్టిక్ తోనే వస్తుంది మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్లాస్టిక్ తోనే వస్తుంది సో ఒకసారి మనం సైడ్ చూసుకున్నట్టయితే మీకు యూఎస్బి పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి 3.2 యూఎస్బి పోర్ట్స్ అయితే ఉన్నాయి రెండు ఇవి ఫస్ట్ జనరేషన్ ఇక్కడ చూస్తే మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉన్నది సో ఇక లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు ఒక టైప్ సి పోర్ట్ అయితే ఉన్నది యూఎస్బి 3.2 వర్షన్ 2కి అయితే సపోర్ట్ చేస్తుంది అట్లాగే మీకు HDMI పోర్ట్ ఇంకొక USB 3.1 వర్షన్ 2 USB పోర్ట్ అయితే ఉంది సో టోటల్ 4 పోర్ట్స్ ఒక HDMI పోర్ట్ అన్నమాట సో ఛార్జింగ్ పోర్ట్ చూసుకున్నట్లయితే మీకు బ్యాక్ సైడ్ అయితే ఉన్నది సో రెడ్ కలర్ మీకు Acer Nitro 7 సిరీస్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఈ సైడ్ అయితే ఉంటుంది ఛార్జింగ్ పోర్ట్ సో కొద్దిగా Nitro 5 ఇది కొంచెం డౌన్గ్రేడ్ వర్షన్ కాబట్టి సో బ్యాక్ సైడ్ ఇచ్చారు సో ఇది కూడా బాగుంటుంది సో Nitro 7 ల్యాప్టాప్ అన్బాక్సింగ్ కూడా మన వీడియోలో మన ఛానల్లో ఉంది చెక్ చేయొచ్చు అట్లాగే పైన ఐకాన్స్ లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇది చూడడానికి చాలా అట్రాక్టివ్ ఉంది సో ఇక్కడ ఇంటెల్ i5 జనరేషన్ i5 ప్రాసెసర్తో వస్తుంది NVIDIA GDX 4 గ్రాఫిక్ కార్డ్ సింబల్ అయితే ఉంది అట్లాగే మీకు ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తారు DTS సౌండ్ అని HDMI పోర్ట్ Nitro 5 సిరీస్ బ్రాండింగ్ అయితే ఉంది సో ఇది మౌస్ ట్రాక్ ప్యాడ్ చాలా స్మూత్గా ఉన్నది ఈ బటన్స్ ఒకసారి పవర్ ఆఫ్ చేసి మీకు హోమ్ స్క్రీన్ అయితే కలుస్తాను బూట్ అప్ చేసి సో పవర్ అయితే అడగదు సో లైట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పవర్ సింబల్ అట్లాగే మీకు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇక్కడ లైట్ బూటప్ అయితే స్టార్ట్ అయిపోయింది సో బూటప్ అయిపోయి కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేసాం సో ఒకసారి హోమ్ స్క్రీన్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది కీప్యాడ్ అయితే చాలా స్మూత్గా అయితే ఉంది బట్ మీకు రెడ్ కలర్ ఉంటుంది కదా మదర్ బోర్డులు అయితే ఉంటాయి లైటింగ్స్ లైటింగ్ మీకు ఇన్బోర్డ్ నుంచి వస్తాయి కొద్దిగా అట్రాక్టివ్గానే ఉంది కానీ Nitro 7 ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది మీకు కీబోర్డ్ చూడడానికి పర్లేదు ఇది కూడా బాగుంది ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళేసి విండోస్ వర్షన్ అట్లాగే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇంటర్నల్ ఎంత ఫ్రీగా వస్తుందో చూద్దాం సో మై పీసీ ప్రాపర్టీస్ లెక్కన సో చూడొచ్చు మీరు ఇక్కడ సో మ్యానుఫ్యాక్చరర్ Acer అని ఉంది మోడల్ Nitro 5 సిరీస్ ఉంది సో AN5155 మోడల్ అయితే ఉంది సో ప్రాసెసర్ చూసుకుంటే మీకు ఇంటెల్ i5 అయితే వస్తుంది క్లాకింగ్ స్పీడ్ చూసుకున్నట్లయితే మీకు అప్ టు 2.5 GHz స్పీడ్ వరకు అయితే ఉంటుంది సో టోటల్ మీకు 8GB LPDDR4 ర్యామ్ అయితే ఉంటుంది సో మీకు ఫ్రీ ఆఫ్ స్పేస్ వచ్చేసరికి మీకు 7.83 GB అయితే ఫ్రీ ఆఫ్ స్పేస్ ఉంది అట్లాగే మీకు ఇది 64 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది సో ఇక మీకు చూసుకున్నట్లయితే ఇక ఇవి సెటప్ చేసానని చెప్పాను కదా ముందే అందనమాట
సో ఒకసారి స్టోరేజ్ విషయానికి కూడా వెళ్దాం. సెట్టింగ్స్ లోకి వస్తే మీకు ఇక్కడ సిస్టమ్ దానిలోకి వెళ్ళండి. సిస్టమ్ లో మీకు ఇక్కడ స్టోరేజ్ కనిపిస్తున్నాయి కదా, స్టోరేజ్ లేదు అనమాట. సో ఇది మీకు 256 GB చూపించాను కదా, సో మీకు 183 ఫ్రీ ఆఫ్ స్పేస్ అయితే ఉంది. సో నేను కొన్ని యాప్స్ అయితే ఇన్స్టాల్ చేశాను అనమాట, లైక్ యాంటీవైరస్ కావచ్చు, కొన్ని క్రోము, వాట్సాప్ అటువంటి అయితే నేను ఇన్స్టాల్ చేసేటప్పుడు కొద్దిగా కన్స్యూమ్ అయితే అయింది. సో మీకు అరౌండ్ 256 GBలో మీకు 238 GB అయితే ఫ్రీ ఆఫ్ స్పేస్ వస్తుంది ఎస్ఎస్డి. అట్లాగే మీకు ఇక్కడ సో ఫ్రెండ్స్ హార్డ్ డిస్క్లో 1 TBలో మీకు డి డ్రైవ్లో మీకు ఫ్రీ ఆఫ్ స్పేస్ చూసుకుంటే 599 GB ఉంది. అట్లాగే మీకు ఈ డ్రైవ్లో 225 GB ఉంది. ఎఫ్ డ్రైవ్లో మీకు 204 GB అయితే ఫ్రీ ఆఫ్ స్పేస్ ఉంది. సో ఇది స్టోరేజ్ విషయానికి వస్తే మీకు ఏ ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకున్నా, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నా డిఫాల్ట్గా మీకు ఎస్ఎస్డిలోకి అయితే వెళ్ళిపోతాయి. సో మీరు అన్నెసరీ యాప్స్ అయితే ఎక్కువ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీకు ఎస్ఎస్డి అనేది స్పేస్ ఎక్కువ ఫుల్ అయిపోతే మీకు యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోలేరు, అట్లాగే మీకు ల్యాగ్ నోటీస్ చేస్తారు. ఎస్ఎస్డి కొద్దిగా ఫ్రీగా ఉండేటట్టు చూసుకోండి ఎప్పుడైనా మీరు. సో ఇది ఒకసారి అయితే మనం డిస్ప్లే వ్యూయింగ్ యాప్స్ చూడండి, రిజల్ట్స్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మీరు వైఫై ఏదైనా కనెక్ట్ చేసుకుంటే మొబైల్ ఇంటర్నెట్ హాట్స్పాట్ మీకు ల్యాప్టాప్లో వాడుకోవాలంటే సో సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో నేనైతే నా మొబైల్ హాట్స్పాట్ని అయితే కనెక్ట్ చేశాను. ఇక్కడ మీరు మీకు ఒకవేళ వైఫై ఉంటే మీ దీని మొబైల్ హాట్స్పాట్ దీంట్లో కూడా ఆన్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్లో కూడా ఏరోప్లేన్ మోడ్ ఉన్నది, అట్లాగే మీకు బ్లూటూత్ మోడ్ అన్నీ అయితే ఉంటాయి దీని లోపల. ఇప్పుడు యూట్యూబ్లో అయితే ఒక వీడియో ప్లే చేద్దాం. సో వీడియో క్వాలిటీ అయితే మీరు చూడొచ్చు. సో ఫుల్ హెచ్డి నేను ప్లే చేస్తున్నాను, చూడొచ్చు. సో 15.6 inch 1080p అయితే ఫుల్ హెచ్డీలో ప్లే అవుతుంది, చూడొచ్చు. కలర్స్ కానీ వైబ్రెన్స్ కావచ్చు, సో మీకు చాలా బాగా అయితే సో కలర్స్ వైబ్రెన్స్ అయితే చాలా బాగా క్యాప్చర్ అవుతున్నాయి, చూడొచ్చు మీరు. ఫుల్ హెచ్డి ఐపీఎస్ ఎల్సీడీ కాబట్టి బాగుంటుంది డిస్ప్లే వింగ్ క్వాలిటీ. ఫ్రెండ్స్ ఇప్పుడు సో ఫ్రెండ్స్ నేను కాపీరైట్ ఇష్యూ వల్ల నేను యాన్సెస్ ప్లే చేస్తున్నాను. సో సినిమా ఎటువంటి అయితే ప్లే చేయట్లేదు, చూడొచ్చు మీరు. సౌండ్ క్వాలిటీ చూడొచ్చు. సో సౌండ్ క్వాలిటీ కొద్దిగా లోగానే ఉండదు మీకు డిఫరెంట్. సో ఇక్కడ మీకు అయితే రెండు స్పీకర్స్ అయితే ఉన్నాయి కింద. సో రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి కరెక్ట్గా ఇక్కడ ఈ యాంగిల్ అయితే ఉంది స్పీకర్స్. సో ఆడియో క్వాలిటీ చూడొచ్చు మీరు ఎట్లా ఉందో. ఆడియో క్వాలిటీ కొద్దిగా తక్కువగానే ఉన్నది, మీరు ఎక్స్ట్రాగా స్పీకర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు యూట్యూబ్లో ఎంతవరకు ప్లే అవుతుందో చూద్దాం ఒకసారి. సో అప్ టు మీరు అయితే 1080p హెచ్డీలో అయితే ప్లే చేయొచ్చు యూట్యూబ్లో మీకు. సో నేను ఒక సాంగ్ కూడా పెడతాను ఇంకోటి, కొద్దిగా వాచ్ చేయొచ్చు మీరు. సో కలర్స్ చాలా వైబ్రెంట్గా కనిపిస్తున్నాయి. సో 1080p ప్లే అయితే ప్లే అవుతుంది, చూడొచ్చు మీరు. ఇక్కడ మీకు వాయిస్ అసిస్టెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది ల్యాప్టాప్. సో వాయిస్ ఎట్లా క్యాప్చర్ చేస్తుంది, అట్లాగా మేము చెప్పిన యాప్ అవుతున్నదో లేదు చూద్దాం. సో ఈ సర్కిల్ మీద క్లిక్ చేస్తే ఓపెన్ కెమెరా చూడొచ్చు. సో ఫ్రెండ్స్ దీంట్లో ఉన్న ఒక అద్భుతమైన ఫీచర్ ఏంటంటే మీకు వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ చేస్తుంది ఈ ల్యాప్టాప్, అట్లాగే మీకు కెమెరా క్వాలిటీ కూడా చూద్దాం. వెబ్ కెమెరా ఇక్కడ మీకు టాప్లో కనిపిస్తుంది కదా. సో నేను వాయిస్ అయితే యాక్టివేట్ చేయడానికి ఇక్కడ మీకు విండోస్ సింబల్ పక్కన చిన్న సర్కిల్ సింబల్ కనిపిస్తున్నారు కదా, సో దీని మీద క్లిక్ చేస్తే చెప్తాను చూడండి. ఓపెన్ కెమెరా. సో మీకు వాయిస్ అయితే బాగానే రికార్డ్ యూజ్ చేస్తుంది, కానీ కొద్దిగా ఓపెన్ చేయడానికి 1 or 2 seconds అయితే తీసుకుంటుంది. సో ఇది వెబ్ క్యామ్, మీరు లైట్ అయితే వెలుగుతుంది కదా. సో వెబ్ క్యామ్ ఆన్ అయినప్పుడు మీకు లైట్ అయితే ఆన్ అవుతుంది. సో చూడొచ్చు కెమెరా క్వాలిటీ ఎట్లా ఉంటుందో. సో కెమెరా క్వాలిటీ పర్లేదు ఈ ప్రైస్ రేంజ్కి, కొద్దిగా వెబ్ క్యామ్లతో కొద్దిగా బెటర్గా అయితే ఉంది. సో బెటర్ మీరు అయితే సపరేట్ వెబ్ క్యామ్ అయినా కొనుక్కొని మీరు ఫిక్స్ అయితే చేసుకోవచ్చు. సో మీకు ఆన్లైన్ క్లాస్కి బేసిక్ వర్క్స్కి ఇదైతే ఎఫిషియెంట్ సరిపోతుంది. సో ఇది కెమెరా అయితే, కెమెరా కూడా చాలా బాగుంటుంది. సో దీంట్లో వీడియో కూడా చేసుకోవచ్చు మీరు, వీడియో రికార్డింగ్ కాబట్టిన. సో వీడియో మోడ్కి వెళ్తే సింపుల్గా మీరు ఇట్లా వీడియో క్యాప్చర్ చేస్తే వీడియో కూడా రికార్డ్ అయితే అవుతుంది, చూస్తారా వీడియో రికార్డింగ్ అవుతుంది కదా. సో బోత్ మీరు కెమెరా వీడియో రికార్డ్ అన్నీ చేసుకోవచ్చు. సో ఇది కెమెరా రివ్యూ కూడా అయితే, కెమెరా కూడా చాలా బాగుంది. నైట్రో సిరీస్లో గేమింగ్ సిరీస్ కాబట్టి ఇది. సో మీకు ఒక హెవీ మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు అయితే మీకు ఫ్యాన్స్ అయితే ఉంటాయి కింద బ్యాక్ సైడ్ మీకు చూడడానికి. సో ఈ ఏరియాలో అయితే ఫ్యాన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ రెండు ఫ్యాన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ రెండు ఫ్యాన్స్ నుంచి మీరు
స్పీడ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు నైట్రో అని కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఎన్ సింబల్ దాని మీద క్లిక్ చేస్తే మీకు మూడు ఆప్షన్లు అయితే ప్రొవైడ్ చేస్తాడు. సో నైట్రో సెన్సు, సో దీన్ని ఓపెన్ అవుతానే ఏంటంటే మీరు స్పీడ్ తగ్గట్టు మీరు మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు మీరైతే ఫ్యాన్ స్పీడ్ అయితే పెంచుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఆటోలో ఉంటుంది డిఫాల్ట్గా. సో చూడొచ్చు మీకు 1578 ఆర్పిఎంలు అయితే తిరుగుతుంటాయి, సిపియు జిపియు కూల్ చేస్తూ ఉంటాయి ఫ్యాన్స్. సో మీకు కొద్దిగా మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు మీరు మ్యాక్స్ పవర్లో పెట్టుకుంటే ఫ్యాన్స్ అనేటివి, సో సో ఇక్కడ ఉన్నాయి ఫ్యాన్స్, సో ఇక్కడ ఉన్నాయి ఫ్యాన్స్. సో ఇది కొద్దిగా మీకు సౌండ్ వినిపిస్తుంది కదా, మ్యాక్స్లో పెట్టినప్పుడు ఏంటంటే కొద్దిగా మీకు మల్టీ టాస్కింగ్ ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ అనేది డౌన్గ్రేడ్ కాకుండా ఉంటుంది. సో సిబి కూలింగ్ కొద్దిగా చేస్తుంది ఫ్యాన్స్ మ్యాక్స్లో పెట్టుకోవడం వల్ల. కష్టం అంటే మీకు మీకు నచ్చినంటే మీకు కూలింగ్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు, మీరు ఫ్యాన్స్ ఎంత రేంజ్లో తిప్పుకోవాలన్నది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కస్టమ్ మోడ్లో. బట్ మీకు ఆటో సరిపోతుంది నార్మల్ వర్కింగ్స్కి, బట్ మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రం మ్యాక్స్లో పెట్టుకోండి, కొద్దిగా హీట్ అయినప్పుడు ల్యాప్టాప్ని పర్ఫార్మెన్స్ అయితే కొద్దిగా డౌన్గ్రేడ్ కాకుండా చాలా బాగుంటుంది. సో ఇది, సో ఇది చాలా ప్లస్ ఇది యాసర్ నైట్రో ఫైవ్ ల్యాప్టాప్ అయితే కొద్దిగా ఇనిషియల్ ఇంప్రెషన్స్, కొద్దిగా రివ్యూ అయితే దీంట్లో ఉన్న ఫీచర్స్ అయితే. సో ఇది నేను ఫుల్గా వాడిన తర్వాత ఫుల్ రివ్యూ అయితే ప్రొడ్యూస్ చేస్తాను, గేమింగ్ సెటప్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాను. బెటర్ మీరు బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకున్న మీకు యావరేజ్ 4 to 5 hours అయితే స్పెండ్ అవుతుంది, మీరు కంటిన్యూస్గా ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు, వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు, ఏం చేసినా కానీ 4 to 5 hours అయితే మీకు బ్యాటరీ లైఫ్ తగ్గదు అట్లా. సో ఇది ల్యాప్టాప్ అయితే. సో మీకు వీడియో నచ్చినట్టు లైక్ బటన్ ప్రెస్ చేయండి, మరిన్ని వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.